రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఒక రకమైనటువంటి అశాంతిని అలజడిని రేకెత్తించాలనేటువంటి ఆలోచనతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి రాష్ట్ర ప్రజానీకం మనసుల్లో ఒక రకమైనటువంటి అభద్రత భావాన్ని నాటడానికి భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా కృషి చేస్తా ఉంది చాలా కష్టపడతా ఉంది దీనికి కర్త కర్మ క్రియ ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు మొన్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో ఎవరైతే నిందితుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో నిన్నమొన్న జరిగినటువంటి 10th క్లాస్ కు సంబంధించినటువంటి పేపర్ లీక్ల అంశంలో ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి బందప్ప గాని ఇంకొకరు గాని అదే విధంగా ప్రశాంత్ గాని వీళ్ళందరికీ కూడా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ గాని తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ అయినటువంటి తరుణ్ చుక్ గాని వీళ్ళందరితో వాళ్ళు దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో నిందితుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గాని 10th పేపర్ కు సంబంధించినటువంటి 10th ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి హిందీ పేపర్ లీక్ నిందితులు ప్రశాంత్ గాని వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి కేవలం బండి సంజయ్ తో కాదు ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారం ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి 10th పేపర్ లీక్ లో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఇవాళ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి సునీల్ బన్సల్ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జ్ తో దిగినటువంటి ఫోటో అదే విధంగా రాజశేఖర్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా సునీల్ బన్సల్ తోని తరుణ్ చుక్ తోని ఢిల్లీ పెద్దలతోని సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఇదంతా ఒక పెద్ద కుట్ర ప్రకారం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ ప్రశాంత్ గాని అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గాని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో పేపర్ లీక్ కేసులో నిందితుడైన రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ 10th క్లాస్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో నిందితుడైనటువంటి ప్రశాంత్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రశాంత్ ఆర్ఎస్ఎస్ లో పనిచేసి ఏబీవీపీలో మా మంచిర్యాల జిల్లాలో గతంలో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి గతంలో ఒక మీడియా సంస్థలో కూడా పనిచేసి ఈయన చేసేటటువంటి తప్పుడు పనులు తప్పుడు విధానాలు నచ్చక మీడియా సంస్థ బయటకు వెళ్ళగొడితే ఇవాళ బీజేపీ కార్యకర్తగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు బీజేపీ సోషల్ మీడియాలో రాజశేఖర్ రెడ్డి గాని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ సంబంధించినటువంటి కేసు నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ సోషల్ మీడియాలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు ఆయన ఫేస్బుక్ అకౌంట్ చూస్తే మనకు అర్థమైతే అదేవిధంగా ఈ ప్రశాంత్ కూడా బీజేపీ సోషల్ మీడియా విభాగంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు ఇవాళ చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం ఈ ప్రశాంత్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో దిగినటువంటి ఫోటోలు తర్వాత ఇతర పెద్ద నాయకులు చాలా మంది తోని బండి సంజయ్కి ఎంత దగ్గర అంటే ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి ఆయన వాట్సాప్ స్టేటస్ సంజయ్ అన్న అని పెట్టుకుని ఆయన కంకణం కడుతున్నటువంటి ఫోటో వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు ఆయన బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడు కేవలం బండి సంజయ్కే కాదు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి కూడా ఈ ప్రశాంత్ చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ రాజశేఖర్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో నిందితుడు ఉన్న పేపర్ లీక్ కేసులో నిందితుడు ఉన్న రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ప్రముఖ కార్యకర్త ఆయన ఇంకా ఎంత దూరం అంటే లక్ష్మణ్ గారు గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియామకం జరిగితే లక్ష్మణ్ గారిది మల్యాల మండలంలో ఆయన నియామకాన్ని హర్షిస్తూ ఆనాడు అక్కడ భారతీయ జనతా పార్టీ యువజన విభాగం కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చేసినటువంటి కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రముఖమైనటువంటి యువ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా ఈ విషయాలు ఇవాళ సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా అందరూ కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు నేను ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంశం కానీ 10th క్లాసుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పేపర్ లీక్ అంశం కానీ ఇదేదో ఆషామాషిగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు ఢిల్లీ పెద్దలు నరేంద్ర మోడీ అమిత్ షా సునీల్ బన్సల్ తరుణ్ చుక్ వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ డైరెక్షన్ మేరకే ఇక్కడ బండి సంజయ్ పాత్రధారిగా ఢిల్లీ పెద్దలు సూత్రధారులుగా ఈ కీలకమైనటువంటి ఈ పరీక్షల నిర్వహణ అంశంలో వాళ్ళ మనుషుల ద్వారా పేపర్లు లీక్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వాళ్ళే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రను ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు రచించిండ్రు 8.5 సంవత్సరాలుగా తెలంగాణలో ఎన్నో పరీక్షలు నిర్వహించింది మా ప్రభుత్వం 8.5 సంవత్సరాలుగా తెలంగాణలో ఏ చిన్న సంఘటన జరగలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించడం
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించడం, ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహించడం, అనేక సెట్లు నిర్వహించడం, అనేక పరీక్షలు నిర్వహించడం, 8.5 సంవత్సరాల్లో ఎన్నో పోటీ పరీక్షలు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించడం ఎక్కడ చిన్న సంఘటన జరగలే. ఇవాళ తెలంగాణ మీద పగబట్టి ప్రశాంతంగా ఉన్న తెలంగాణ మీద విషం జిమ్ముతూ పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నానికి నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో తరుణ్ చూగ్, సునీల్ బన్సాల్ వాళ్ళ నాయకత్వంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి పనులు కేవలం ఒక 5-6 నెలల నుంచి తెలంగాణలో విస్తృతంగా ఏదో రకమైనటువంటి కుట్రలు చేస్తూ తెలంగాణ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తూ తెలంగాణలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేస్తూ తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగానైనా దూరం చేయాలి. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం, ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి. ప్రజల్లో వాళ్లకు గ్రౌండ్ లేదు, ఎక్కడ కూడా వాళ్ళకు వాళ్ళు స్ట్రీట్ కార్నర్ అని మీటింగ్స్ పెడితే ఎక్కడ కూడా 100 మంది 200 మంది కూడా గ్రామాల్లో రానటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో రకంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఢిల్లీ పెద్దల డైరెక్షన్ మేరకే ఈ కథంతా నడుస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఇంకొక విషయం మీరు ఎప్పుడైనా గమనించుర్రి, తెలంగాణలో ఏదో నలజడి జరుగుతుందంటే దానికన్నా ఒక 5-6 రోజుల తర్వాత ఏదో ఒక పెద్ద నాయకుడు ఢిల్లీ నాయకుడు పర్యటన ఉంటుంది. మీరు గమనించుర్రి, అమిత్ షా పర్యటన ఉందంటే దానికి 1 వారం 10 రోజుల ముందు తెలంగాణలో ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. ప్రధానమంత్రి పర్యటన ఉందంటే తెలంగాణలో ఏదో ఒకటి చేస్తారు. ఇంకో కేంద్ర మంత్రి పర్యటన ఉందంటే తెలంగాణలో ఏదో ఒకటి చేస్తారు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రులు, హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళే వచ్చి ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, కేసీఆర్ ఇట్లా చేస్తుండు, వాళ్ళ నాయకులు ఇట్లా చేస్తున్నారని ఉల్టా వాళ్ళే మమ్మల్ని ఆ అంశాన్ని పట్టుకొని విమర్శించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీరు గమనిస్తే గతంలో ప్రధానమంత్రి గారి పర్యటనకు ముందు తెలంగాణలో మా 4 ఎమ్మెల్యేలను కొని మా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటటువంటి కుట్ర చేసింది. గతంలో అమిత్ షా గారి పర్యటనకు ముందు కూడా ఇదే రకమైనటువంటి ఇంకో 2-3 రకాల కుట్రలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసింది. అదేవిధంగా ఇవాళ 8వ తేదీనాడు నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా తెలంగాణలో పేపర్ లీక్, 10th క్లాస్ పేపర్లు లీక్ అయినాయి, పరీక్షల నిర్వహణ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని తిట్టాలి. తద్వారా ప్రజలకు ఆ అంశాన్ని విస్తృతంగా తీసుకొని పోయి ప్రభుత్వము పరీక్షల నిర్వహణ సరిగ్గా చేస్తలేదు అనేటటువంటి దాన్ని బాగా వైడ్ గా స్ప్రెడ్ చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుచన చేసేటటువంటి కుట్రకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి పర్యటన ముందు ఈ కుట్రకు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలే, ప్రధానమంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ కథ అంతా కూడా జరిగింది. ఇదంతా మంచి వండిన వంటకం, కానీ ఏం చేస్తాం, ధర్మమే అంతిమంగా విజయం సాధిస్తుంది. వంటకం మంచిగానే వండిరు కానీ కొంచెం దాంట్లో అవ్వటివాడు తక్కువైనట్టున్నాయి, అడ్డంగా దొరికిపోయారు. నిన్న వరంగల్ పోలీస్ కమిషనర్ గారు మొత్తం విషయాలు సవివరంగా తెలంగాణ ప్రజల ముందుంచారు, దేశం ముందుంచారు. కేవలం 2 గంటల వ్యవధిలో ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి 142 ఫోన్ కాల్ చేశారు. అంతకు ముందు రోజు సాయంత్రం బండి సంజయ్ డైరెక్ట్ గా ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తికి ఫోన్ చేసింది. దీని తదనంతరం నిన్న పేపర్ లీక్ అని చెప్పి ఆయన బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి మీడియా వాళ్ళకు, మీకు కూడా స్టేట్ మీడియా వాళ్ళకి పంపించింది, ప్రశాంత్ చాలా మందికి పంపించింది. తర్వాత అందరికి కాల్స్ చేసిండు, కాల్స్ చేసిన దాంట్లో బీజేపీ ప్రముఖ నాయకులకు చేసిండు, బండి సంజయ్ కూడా కాల్ చేసిండు. గతంలో కూడా ఈ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన కూడా పేపర్ లీక్ చేసి ఆయన కూడా బండి సంజయ్కి ఫోన్ చేసిండు, ఆయన కూడా బీజేపీ పెద్దలకు ఫోన్ చేసింది. అదేవిధంగా మొన్న వికారాబాద్లో జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఉన్నటువంటి ఈ టీపాస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘం వాళ్ళు వాళ్ళిద్దరు పేపర్ లీక్ చేసి వాళ్ళు కూడా బండి సంజయ్కి ఫోన్ చేశారు. అక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ ప్రముఖ నాయకులకు ఫోన్ చేసి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఫోన్ చేసి పేపర్ అవుట్ అయిపోయింది, మీరంతా బాగా సోషల్ మీడియాలో విస్తృతంగా స్ప్రెడ్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. అంటే ఒక కుట్రపూరితంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు కానీ, ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్లు కానీ, వీటన్నిటిని కూడా లీక్ చేసి ప్రజల్లో ఏదో రకమైనటువంటి ఆందోళన రేకెత్తించాలనేటటువంటి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజానికన్నా ఆలోచించమని కోరుతా ఉన్నాను. మేము తెలంగాణ కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి పార్టీ, మేము దెబ్బలు తిని మేము జైళ్ళకు పోయి మేము అనేక కేసులు భరించి కేసీఆర్ గారు చివరికి చావు నోట్లు తలబెట్టి ఆయన 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావడానికి సిద్ధపడి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ దయతోని, ప్రజల దయతోని మొదటిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ప్రగతి పథంలో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నది తెలంగాణ. ఇవాళ ఫాక్స్కాన్ లాంటి కంపెనీ వస్తే భారతీయ జనతా పార్టీ కళ్ళు మండుతూ ఉన్నాయి, తెలంగాణకు పెట్టుబడులు వస్తూ ఉంటాయి. తెలంగాణలో ఇవాళ ఎండాకాలం ఏప్రిల్ నెలలో కూడా
చెక్ డ్యాంలలో మత్తలు దుంకుతా ఉంటే, చెరువులలో మత్తలు దుంకుతా ఉంటే, చెక్ డ్యాంలలో నీళ్లు దుంకుతా ఉంటే, ఇవాళ కూడలి వాగు, పెద్ద వాగు లాంటి చోట్ల వాగులు కూడా తెలంగాణలో ఎండాకాలం పాటు ఎండాకాలంలో నీళ్లు దుంకుతా ఉంటే బీజేపీ నాయకుల కళ్ళు మండుతా ఉన్నాయి. ఇవాళ దేశంలో ఎక్కడ లేనట్టుగా పెద్ద ఎత్తున వరి సాగు తెలంగాణలో పెరుగుతూ ఉంటే బీజేపీ నాయకుల కళ్ళు మండుతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణలోని కాదు మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో నాందేడ్ కానీ లోహా అని బ్రహ్మాండంగా లక్షలాది మందితో బీఆర్ఎస్ పార్టీ సభలు పెట్టి పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి, ఇతర రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు వచ్చి చేరుతున్న తీరు చూసి భారతీయ జనతా పార్టీ నాయకులకు కళ్ళు మడతా ఉన్నాయి. ఇవాళ మా ముఖ్యమంత్రి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి లేక ఒక దద్దమ ప్రధానమంత్రి, ఒక దద్దమ హోంమంత్రి, దద్దమ భారతీయ జనతా పార్టీ నాయకులు కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ప్రశాంతంగా ఉన్న తెలంగాణ మీద పగబట్టిరు, కక్ష పెంచుకున్నారు. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో రూపాయి ఇవ్వాలి తెలంగాణకు. 9 సంవత్సరాలుగా మనకు డబ్బులు ఇస్తలేయి. మొన్నటి బడ్జెట్లో కూడా మనకు రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 50,000 కోట్ల వరకు వివిధ రకాలుగా కోతలు పెట్టినటువంటి చరిత్ర ఈ నరరూప రాక్షసులది, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెద్దలది. ఒక రకంగా తెలంగాణను ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ, తెలంగాణను తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూ ఇన్ని రకాలుగా వాళ్ళు కుట్రలు చేస్తున్నా కూడా ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్లో ఉంది భారతదేశంలో. ఇంత మంచిగా పోతున్నటువంటి తెలంగాణలో, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నటువంటి తెలంగాణలో ఏదో రకంగా ప్రభుత్వాన్ని భగ్నం చేయాలనేటటువంటి కుట్రతోని ఈ సదురాని సన్నాసులు బండి సంజయ్ లాంటి వాళ్ళంతా కలిసి ఈ రకమైనటువంటి పని చేస్తూ ఉన్నారు ఢిల్లీ పెద్దల డైరెక్షన్ మేరకు. నేను తెలంగాణ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇంత మంచిగా పనిచేస్తూ ప్రభుత్వం మేము ముందుకు పోతా ఉంటే వీళ్ళు ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రల్ని మీరు గమనించాలని కోరుతా ఉన్నా, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. నేను భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోరుతా ఉన్నా, మీకు దమ్ముంటే, మీకు చేతన అయితే ప్రజాక్షేత్రంలో మీరు తెలంగాణకి ఏం పనులు చేయాలో చేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి చిల్లర పనులు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు, చీపుర్లతో కొడతారు, ఉరికిచ్చి కొట్టే రోజులు వస్తాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనబడితే ఇవాళ 10th క్లాసు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని ఊరూరులో ఉరికిచ్చుకుంటూ కొట్టేటటువంటి పరిస్థితులు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ చేస్తారు, 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్లు లీక్ చేస్తారు. నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, రాష్ట్ర డీజీపీని కోరుతా ఉన్నా, అసలు మొత్తం ఇదంతా పెద్ద రాకెట్ నడుస్తూ ఉంది, ఇదంతా పెద్ద గ్యాంగ్ నడుస్తూ ఉంది. ఇంకెన్ని పేపర్లు లీక్ చేస్తారో, ఇంకెన్ని ఎగ్జామ్స్కు సంబంధించి వీళ్ళు ఈ రకమైనటువంటి కుట్రలు రచించున్నారో అన్ని వివరాలు కూడా బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. ఒక టాస్క్ ఫోర్స్ను పెట్టండి, ఒక స్పెషల్ వింగ్ని ఏర్పాటు చేయండి. మాకు అనుమానాలు ఉన్నాయి, ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ బీజేపీ వాళ్ళు ఇంతటితో ఆగుతారని మేము అనుకుంటలేము. రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి పరీక్షలకు సంబంధించి కూడా ఈ రకమైనటువంటి కుట్రలు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరు ఇంకా ఏ ఏ పేపర్లు లీక్ చేసే బాధ్యతలు ఏ ఏ నాయకుడు తీసుకున్నారు, జిల్లాలలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వింగును ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర డీజీపీ తీసుకోవాలని కోరుతా ఉన్నా. నేను డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్ర డీజీపీని, ఈ మొత్తం కుట్రకు రాష్ట్రంలో ప్రధాన నిందితుడు బండి సంజయ్, తక్షణమే ఆయన మీద పీడి యాక్టివేటాలి. తక్షణమే బండి సంజయ్ మీద పీడి యాక్టివేట్ లోపల వారేయాలి. ఒక కఠినమైనటువంటి సందేశం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను లోక్సభ స్పీకర్ను కూడా కోరుతా ఉన్నా. మొన్న రాహుల్ గాంధీ మీద మీరు అనర్హత వేటు వేసినారు, లక్ష ద్వీపెంపీ మీద మీరు అనర్హత వేటు వేసినారు, ఒక కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని. ఇవాళ మొత్తం లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో చెలగాట మాడుతున్నటువంటి ఈ బండి సంజయ్ అనేటటువంటి వాడు లోక్సభలో ఉండడానికి అనర్హుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండడానికి అనర్హుడు. తక్షణమే బండి సంజయ్ మీద లోక్సభ స్పీకర్ అనర్హత వేటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఫేక్ డిగ్రీలతో బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళు ప్రజాప్రతినిధులుగా చెలమని అవుతున్నారు. వీళ్ళు అఫిడేవిట్లలో చూపించిన డిగ్రీలు కూడా ఫేక్ డిగ్రీలు, వీళ్ళు మాట్లాడేటి ఫేక్ మాటలు, వీళ్ళ మనుషులు, వీళ్ళ మనుషులు ఫేక్, వీళ్ళ బతుకులు ఫేక్, వీళ్ళ పార్టీ ఫేక్. ఈ ఫేక్ నా కొరకులంతా ఇవాళ తెలంగాణలో జమై ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెడతా ఉన్నారు. రాజకీయం కావాలంటే, రాజకీయంలో ఎదుర్కోవాలంటే డైరెక్ట్గా ప్రజల కోసం మంచి పనులు చేసి ఎదుర్కొని. మేము కూడా ఒక రాజకీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు పోరాటం చేసి కొట్లాడి ఇవాళ ప్రజల మెప్పు పొంది మేము అధికారంలో ఉన్నాం. మీకు అధికారం రావాలంటే ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయండి. అంతేగాని ఈ రకమైనటువంటి చిల్లర పనులు చేస్తే ప్రజలు ఉరికించుకుంటూ కొడతారు మిమ్మల్ని, భారతీయ జనతా పార్టీ నాయకులారా ఖబర్దారు. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం, అన్ని ఆతానుముక్కలే ఆర్ఎస్ఎస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, వాళ్ళ అనుబంధ విద్యార్థి విభాగమైనటువంటి ఏబీవీపీ కానీ, వాళ్ళ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైనటువంటి టీపస్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక్కతానుముక్కలే, అందరూ కలిసి కుట్రలు చేస్తూ ఉన్నారు, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు ఒక వీడియో కూడా నేను చూపిస్తా, బండి సంజయ్ గారు మొన్న రీసెంట్గా మాట్లాడినటువంటి వీడియో. ఆయనకు తెలంగాణలో పిల్లలు చదువుకునే ఇష్టం లేదు, యువకులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం ఇష్టం లేదు. ఆయన ఏం మాట్లాడిందో మీరు ఒకసారి చూడండి.
అంటే ఈయన ఏమంటాడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, చదువులు పక్కకు పెట్టుర్రి ఉద్యోగాలు పక్కకు పెట్టుర్రి 8 నెలలు భారతీయ జనతా పార్టీకి టైం ఇయ్యరు అంటారు. ఇవాళ మేము ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ల వల్ల యువకులు చదువుకుంటున్నారు, అది భారతీయ జనతా పార్టీకి నచ్చలేదు. ఇవాళ పరీక్షలకు మంచిగా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పరీక్షలకు పిల్లలు ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకుంటున్నారు, పిల్లలు చదువుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి పేపర్ లీక్ సంఘటనలు టీఎస్పీఎస్సీ కానీ 10th కానీ క్లియర్ చేసి ఒక అలజడి సృష్టించి రాష్ట్రంలో పరీక్షలు జరగద్దు, పిల్లలంతా ఆందోళన చేయాలి, యువకులంతా ఆందోళన చేయాలి, తద్వారా రాష్ట్రంలో వీళ్ళకి మంచిగా మంది దొరకాలన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఎవరు వస్తలేడు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అంటే ఎవరు వస్తలేడు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అంటే ఎవరు వస్తలేడు, వీళ్ళ నాయకులను ఎవరినన్నా తెచ్చుకుంటే కూడా మనుషులు ఎవరు వస్తలేరు సభలకు. కాబట్టి పరీక్షలే జరగద్దు ఈ రాష్ట్రంలో, పరీక్షలు జరగకుండా ఉంటే పిల్లలంతా ఖాళీగా ఉంటారు, తద్వారా వీళ్ళ జెండాలు పట్టించుకుంటా వాళ్ళని కొంత ఉద్యోగానికి లోన్ చేసి ఏదో రకంగా వీళ్ళు వెనక తిప్పుకుందాం అనేటటువంటి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆన్ రికార్డ్ అఫీషియల్గా ప్రజలకు సంబంధించినటువంటి ఒక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు, అంటే దీన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ విధానం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఇటువంటి వాటి విషయాల్లో మీడియా కూడా ఖచ్చితంగా ఆ వాళ్ళు ద్రోహులు చేస్తున్నటువంటి కుట్రల్ని మీరు కూడా బహిర్గతం చేయాలి, ప్రజలకు చూపెట్టాలి. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, డీజీపీని కూడా కోరుతా ఉన్నా, తక్షణమే బండి సంజయ్ మీద పీడీ యాక్టివిటీ లోపల వారేయాలి. అదేవిధంగా ఒక స్పెషల్ వింగ్ను ఏర్పాటు చేసి వీళ్ళు ఇటువంటి ఇంకెన్నీ పరీక్షలకు ఇట్లా చేస్తూ ఉన్నారో, వీళ్ళు ఇంకేమేమి కుట్రలకు వీళ్ళు పథకరచన చేసి ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా పోలీస్ శాఖ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుగానే మనం అలర్ట్ అయ్యి అటువంటి వాటిని అన్నింటినీ నిరోధించే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీని కూడా కోరుతూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోండి. ఆనాడు తెలంగాణ ఉద్యమాలు వాళ్ళు మనతో కలిసి రాలే, ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రగతికి వాళ్ళు మనతో కలిసి వస్తలే. ఆనాడు మా ఎమ్మెల్యేలు 10 మంది రాజీనామా చేసిన తెలంగాణ ప్రజలు కోరితే ఆనాడు రాజీనామా చేయకుండా పారిపోయిన పెరికి పంద ఈ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. ఇవాళ ఆయననే కేంద్రంలో మంత్రిగా ఉంటూ తెలంగాణలో ఒక్క పని కూడా చేస్తలేడు, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకొస్తలేడు. అమిత్ షాకు నరేంద్ర మోడీకి వాళ్ళకు అడుగులకు మడుగులుతూ ఢిల్లీలో వాళ్ళ పాదపూజ చేసుకుంటూ వాళ్ళ పాదపూజలో తరిస్తూ ఉన్నాడు. ఇవాళ సిగ్గులేని కేంద్ర మంత్రి, సిగ్గులేని భారతీయ జనతా పార్టీ ఎంపీలు, దద్దమ్మలైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు తెలంగాణ ప్రగతిని అడ్డుకొని తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మీరు బంద్ చేయాలి. మీరు బంద్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తిరగబడతారు, బీజేపీ నాయకులు బయట తిరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను చెప్తూ, ప్రజలు ఎవరు, విద్యార్థులు ఎవరు, యువకులు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, నైతిక స్థైర్యం కోల్పోవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ఇక్కడ ఉన్నది కేసీఆర్, ఈ ప్రభుత్వ అధినేత కేసీఆర్, తెలంగాణ ఉద్యమ నాయకుడే ఇవాళ తెలంగాణ ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు. ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు. ఖచ్చితంగా అన్ని పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం, పద్ధతిగా నిర్వహిస్తాం, పారదర్శకంగా నిర్వహిస్తాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ కుట్రల్ని తుత్తునియలు చేస్తాం, తిప్పి కొడతాం. ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని కాపాడుకునే విషయంలో మేమంతా కూడా డెఫినెట్గా మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తెచ్చుకున్న తెలంగాణలో 8.5 సంవత్సరాలు ఏం కాకుండా ప్రశాంతంగా అన్ని పరీక్షలు నిర్వహించడం, ఇవాళ కేవలం ఎన్నికల సంవత్సరం కాబట్టి భారతీయ జనతా పార్టీ రకరకాల కుట్రలు చేస్తూ ఉంది, ఈ కుట్రల్ని మీరు గమనించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ నేను డీజీపీ కోరుతా ఉన్నా, వెంటనే బండి సంజయ్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. లోక్సభ స్పీకర్ను కూడా నేను కోరుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తి లోక్సభలో ఉండడానికి అనర్హుడు, తక్షణమే ఆయన మీద అనర్హత వేయాలని చెప్పి లోక్సభ స్పీకర్ను కూడా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.